నైట్ మొత్తం ఫామ్ లోనే ఇలా మా ఫస్ట్ గెస్ట్ మ్యాగీ. మాస్టర్ సో ఇవన్నీ మా బ్రేడ్స్. హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా, ఈ రోజు నేను ఫామ్ హౌస్ కి అయితే వెళ్తున్నాను అనమాట నైట్ క్యాంపింగ్ చేయడానికి. అండ్ అలాగే ఫామ్ హౌస్ గురించి చాలా చాలా విశేషాలు మీతో మాట్లాడాలి. చాలా రోజులు అయింది కదా మన బాచ్చాని చూపించి. ఇదిగోండి బాచ్చా, ఫామ్ హౌస్ కి వెళ్తున్నానని చెప్పాను కదా. ఫామ్ హౌస్ కి కావాల్సిన సామాన్లు అండ్ అలాగే కొన్ని జాతి కోళ్ళు అయితే తీసుకెళ్తున్నాను. ఏమేమి తీసుకెళ్తున్నాను, నా దగ్గర ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి ఏంటి అనేవి మొత్తం ఫామ్ హౌస్ కి వెళ్ళాక అక్కడ ఇప్పాక చూపిస్తా మీకు. ప్రస్తుతం నేను బ్యారేజ్ పైన అయితే ఉన్నాను. మా ఫామ్ హౌస్ వచ్చి శ్రీకాకుళం దాటేగా ఉంటుంది అనమాట. శ్రీకాకుళం దాటి అనగానే ఎక్కడో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటది. నిలుగరి ఊర్లో అనమాట మా ఫామ్ హౌస్ వచ్చేసి. అక్కడికి వెళ్ళిపోయి చాలా విశేషాలు ఉన్నాయి. వెళ్ళే దారిలో కొన్ని కొనాలి అనమాట. ఏమేమి కొంటున్నాను ఏంటి అవి కూడా వ్లాగ్ లో చూడండి. నైట్ క్యాంపింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది గైస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎన్ఎస్ మోటో అయితే మన బండి డ్రైవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఫామ్కి వెళ్తున్నాం కదా, సో చాలా సరుకులు తీసుకున్నాను. ఇంకా సరుకులు కూడా తీసుకోవాలి. ఇద్దరు ఉంటే బెటర్ కదా అని ఎన్ఎస్ బ్రో కూడా జాయిన్ అయ్యాడు అనమాట. ఈరోజు కొన్ని సంవత్సరాల కళ అనమాట ఫామ్ హౌస్ అనేది. ఫామ్ హౌస్ అఫ్ కోర్స్ నా ఓన్గా అయితే నేను స్టార్ట్ చేయట్లేదు, పార్ట్నర్షిప్ అనుకోండి. బట్ స్టిల్ కొన్నేళ్ల కళ ఈరోజు నెరవేరబోతుంది. ఈరోజు నేను డైరెక్ట్గా వెళ్ళి చూస్తున్నా. మారంపూడి జంక్షన్ నుంచి నేను ఇప్పుడు ఎస్విజి మార్కెట్ కి అయితే వెళ్తున్నాను. రాజమండ్రిలో హోల్సేల్ షాపులు అన్ని కూడా ఎస్విజి మార్కెట్ లోనే ఉంటాయి. మా షాప్ కూడా అందులోనే ఉంది. నాకు కొంచెం మేతకు కావాల్సిన సరుకులు కావాలన్నమాట, ఏది కోళ్ళకిను డైరీకి. ఇంతకీ నేను ఏమేం పెడుతున్నానో చెప్పలేదు కదా. అందులో డైరీ ఫామ్ ఉంటుంది అండ్ అలాగే జాతి కోళ్ళు అంటే పందెం కోళ్ళు అంటారు చూడండి, ఆ జాతి కోళ్ళ ఫార్మింగ్ ఉంటుంది అనమాట. రకరకాల బ్రీడ్స్ అయితే మన దగ్గర దొరుకుతాయి. ఇదంతా మా ఏరియాలో ఉన్న చేపల మార్కెట్. ఏ రకం చేపలు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. మారంపూడి సెంటర్లో ఫ్లైఓవర్ వెరీ సూన్ అయితే ఫ్లైఓవర్ వర్క్ కంప్లీట్ అయిపోద్ది. ఈ ఫ్లైఓవర్ వర్క్ కంప్లీట్ అయిందంటే సగం ట్రాఫిక్ అనేది తగ్గిపోద్ది ఏరియాలో. ఎస్విజి మార్కెట్కి అయితే వచ్చాను. గంట్లు, చోళ్ళు, సజ్జలు ఇవన్నీ కొనడానికి ఈ షాప్లో అయితే కొంటున్నాను నేను. గంట్లు 20 కేజీలు తీసుకుంటున్నా, సజ్జలు, జొన్నలు, చోళ్ళు మొత్తం అన్ని ప్యాక్ చేయించాను. ప్యాక్ చేయించి ఇంకా కార్లో లోడ్ చేసుకుని వెళ్ళిపోవటమే. వెళ్ళే దారిలో లోబర్డ్స్ కూడా కొనాలి. ఈ రోజు బాచా మొత్తం ఫుల్ ప్యాక్డ్ అంటే ప్యాక్డ్ అన్నాడు. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సెర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్న చూపిస్తుంది. చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. అంతేకాకుండా వీగోలో మనం వీసా సర్వీసెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయండి వీగో యాప్ లో. గైస్, మీరు ఒకవేళ వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే అప్డేట్ అయితే చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మా ఎస్విజి మార్కెట్ నుంచి బయలుదేరి జాంపేట అయితే వెళ్తున్నాను. అక్కడ కొన్ని లవ్ బర్డ్స్ అయితే తీసుకోవాలి. లవ్ బర్డ్స్ అన్ని కొనేసా అండ్ కొనేసి మా బిల్లౌడ్ హైవే NH16 అయితే క్యాచ్ చేసాం అనమాట. చెన్నై కోల్కతా హైవే అనమాట ఇది. సో ఇదే హైవేలో మేము ఒక 340 కిలోమీటర్లు క్రూజ్ చేసుకుంటూ వెళ్ళి చల్లవాణిపేటకి అయితే వెళ్ళిపోతున్నాం. డీజిల్ కొట్టిస్తున్నాం ఫుల్ ట్యాంక్ అనమాట. ఫుల్ ట్యాంక్ నాది 4,500 నుంచి 5,000 లోపు అయింది. అన్నవరం ఊర్లోకి వెళ్లకుండా బైపాస్ హైవే లోంచి వెళ్ళిపోతున్నాం మేము. అదిగోండి అక్కడ కనిపిస్తుంది, అదే అన్నవరం టెంపుల్ అనమాట. అన్నవరం సత్యనారాయణ స్వామి. పైకొండకి వెళ్ళలేని వాళ్ళు కింద దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ అన్ని లారీలు ఆగుతాయి, దండం పెట్టుకుని వెళ్ళొచ్చు. అనకాపల్లో ఈ రెస్టారెంట్ అనే ధాబా దగ్గర ఫ్రైడ్ రైస్ అది తింటున్నాం అనమాట. చాలా రెస్టారెంట్లు చూసాం కానీ బండి ఆఫ్ చేసి లోపలికి వెళ్ళాలి రిస్క్ అని చెప్పి. మేము బండిని అయితే ఆఫ్ చేయలేదు. లోపల ఏసీ అది ఉంటది కదా, ఆన్లైన్ ఉంటది కదా బండి. లోపల చాలా ప్రాణాలు ఉన్నాయి అందుకని. అనకాపల్లిలో కొత్తగా ఈ గిన్నెకోళ్ళు అయితే కొన్నాం. ఫామ్ లోకి గిన్నెకోళ్ళు కొన్నాం ఎందుకంటే పావులు అవి రానివ్వు. ఈ గిన్నెకోళ్ళు ఉన్నాయంటే జత తీసుకున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్. అనకాపల్లిలో మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని మేము విశాఖపట్నం బైపాస్ అయితే తీసుకున్నామండి. ఇది వచ్చేసి అనకాపల్లిలో స్టార్ట్ అవుద్ది ఈ బైపాస్. మళ్ళీ ఆనందపురంలో అయితే వెళ్ళి కలుస్తుంది అనమాట. ఏళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ బైపాస్ రోడ్లు. బైపాస్ అంటే NH16 కొత్తగా వేసిన బైపాస్ అనమాట ఇది. సాయంత్రం 4:30 అయితే అవుతుంది. శ్రీకాకుళం దాటేసాం. ప్రస్తుతం నర్సంపేటను అయితే క్రాస్ చేస్తున్నాం. చల్వానిపేట వెళ్ళాలంటే ఇక్కడ నర్సంపేట దాటంగానే మనం ఒక లెఫ్ట్ డైవర్షన్ అయితే ఉంటుంది అనమాట. నర్సంపేట పర్లాకామిడి హైవే. పర్లాకామిడి అంటే తెలుసు కదా, ఒడిశా అనమాట. సో ఇప్పుడు మేము ఒక లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుని పర్లాకామిడి హైవే క్యాచ్ చేస్తాం.
అది కూడా అక్కడి నుంచి లెఫ్ట్ గా అయితే వెళ్తాం మేము. పాతపట్నం 42 కిలోమీటర్లు, పర్లకమ్మడి 43 కిలోమీటర్లు. మీకు గమ్మత్తైన విషయం చెప్పిన, పాతపట్నం వచ్చి ఆంధ్రప్రదేశ్ లోకి వస్తుంది, పర్లకమ్మడి ఒడిశాలోకి అయితే వస్తుంది. 1 కిలోమీటర్లో 2 ఊర్లు. మేమైతే వచ్చేసాం చల్లవాణిపేట. పదండి మా ఫామ్ దగ్గరికి తీసుకెళ్లిపోతా. వెల్కమ్ టు దేవికా ఫార్మ్స్. ఇంకా బోర్డులు అన్ని చేయించలేదు, వెరీ సూన్ అన్ని వచ్చేస్తాయి. పదండి ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్దాం. మా ఫస్ట్ గెస్ట్ మ్యాగీ. మ్యాగీ 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 చాలే చాలు. ఇదిగో ఈ పుంజు ఉంది కదా, ఫస్ట్ ఇచ్చాను అనమాట నేను నీలు గారికి, ఆ చిన్న పిల్లప్పుడు ఇచ్చాను. అరే 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 ఆగ్రా ఆగ్రా ఆగ్రా. సో గైస్ ఇది మా లవ్బర్డ్స్ కేజ్ అనమాట. ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ చేయలేదు కదా, మా ఫామ్. యా హాయ్. సో చల్లవాణిపేట అనగానే మీ అందరికి తెలిసిపోయి ఉంటుంది ఎక్కడికి వస్తున్నానో ఏంటి అనేది. రాజమండ్రిలో కొన్నాను. ఆల్రెడీ ఇవి మేల్స్ అనమాట, ఇప్పుడు ఫీమేల్స్ ని ఫించెస్ ని వదులుతాం. ఒక ఫీమేల్ ఒక ఫీమేల్ ఉంది. ఓకే 7-6 మేల్స్ ఉన్నాయి. 5 ఫీమేల్స్ తెచ్చారండి. 5 ఫీమేల్స్. ఒకసారి రిబ్బన్ కటింగ్ చేశారంటే మీరు. ఇంకా అన్ని ఎందుకు ఇదిగో ఫస్ట్ అయితే వదిలేసా. ఇవి ఇంకా పెరుగుతాయి. ఇదిగోండి ఇది కూడా ఫస్ట్ ఇచ్చిన పుంజే నేను నీలు గారికి. దీని తోక అది లాగేస్తుంది, అది కూడా డాగ పెట్ట. మరి పిల్లలు ఏ దిగుతాయో చూడాలి. 15 గుడ్లు పెట్టింది ఈ పెట్ట. 5 గుడ్లు పోయి 10 గుడ్లు వచ్చాయి. 10 గుడ్లలో 8 పిల్లలు మిగిలాయి. ఒక పిల్ల వచ్చి డాగ ఎత్తుకుపోయింది, ఇంకో పిల్ల ఈ వాటర్ దాంట్లో పడిపోయి చచ్చిపోయింది పాపం. ఇవన్నీ కూడా ఇక్కడ నేను తెచ్చిన బ్రీడ్స్ అనమాట, రకరకాల జాతి కోళ్ళు, ఒరిజినల్ పందెం కోళ్ళు, మేల్స్ అండ్ ఫీమేల్స్. ఇది అబ్రాస్, పాల అబ్రాస్, అబ్రాస్ అబ్రాస్. ఇది ఫీమేల్. ఇది చవల, చవల పెట్టేది విత్ బ్లాక్ కళ్ళు. ఇది వచ్చేసి డాగ అనుకోండి, డాగ. దాని కాలు కాలు పుంజు, చవల పుంజు. సేతువ పెట్ట మాస్టర్ తీయాలి మీరే. సేతువ పెట్టింది వైట్ ఈ గుడేసుకోండి అప్పుడే. కాకి కాకి పెట్ట, ఇందులో 4 ఉంటాయి. ఇందులో 4 ఉంటాయి మాస్టర్. పాల బ్రాస్ అది, ఇది పాల బ్రాస్. ఇది పచ్చకాకి, అది ఇరిపించుకుంది తాడు. ఇది పచ్చకాకి. ఇది కూడా నేను ఇప్పుడు చూపించే అన్ని కూడా ఫీమేల్స్. ఫీమేల్స్ లో కలర్స్ ఇవి. ఇది డాగ. అలా గమ్యాల ఓకే. సేతువాడు చూసావా, కొట్టేసుకోండి ఇంకా. సేతు ఈడి పేరు, బ్రీడ్ పేరు సేతువ. ఇది కాకి,
కాకి దిస్ ఈస్ రసింగా ఇది చూసా కలరా పెట్టారండి వెళ్ళను వెళ్ళరా అండ్ ఇప్పుడు ద కింగ్ వస్తాడు ద కింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆల్రెడీ 3 పందాలు కొట్టాడు ఇది మా ఇంట్లోది ఇక్కడ తీసుకొచ్చాను అన్నమాట ద కింగ్ ఈజ్ హియర్ ద కింగ్ ఈజ్ హియర్ ఈడు చూసారా ఎలా ఉందా మాస్టర్ ఒక్కసారి డైలీ ఎక్కడ దగ్గర కట్టాలి లేదంటే కొనేసుకోండి ఇప్పుడు సో ఇవన్నీ మా బ్రేడ్స్ వెరీ సూన్ చేస్తా వీడియోలు అన్ని వీటి మీద సో ప్రస్తుతానికి అయితే మేము ఇందులో పెట్టాం ఇది వచ్చేసి కోళ్ల షెడ్ కాదు డైరీ షెడ్ అనమాట ఇందులో ఆవులు అవి కడతాం వెరీ సూన్ వీటిని అయితే షిఫ్ట్ చేసేస్తాం ఇప్పుడే కదా ఈ రోజే కదా తీసుకొచ్చాం అందుకే ఇక్కడ పెట్టాం ఇక్కడ అంతా కూడా డైరీ అయిపోద్ది డైరీ అంటే అందులో ఆవులు కడతాం అనుకోండి అది వేరే విషయం మాస్టర్ మనకి ఆలోచన ఎప్పుడు వచ్చింది అసలు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు పార్ట్నర్స్ అయ్యాం ఏమంటారు అంతేనండి అది కూడా ఎలాగ అనుకున్నారు ఒక బెడ్ మీద నేను ఒక బెడ్ మీద ఇలా పడుకొని కూర్చొని ఒకేలాగా అయిపోయింది అంతే గ్రేట్ డెసిషన్ సార్ మేడ్ ఇన్ షార్ట్ టైం అంటారు చూడండి ఆ టైప్లో షార్ట్అవుట్ చేసాం మా స్టార్టింగ్ అనమాట ఒక కొత్త వెంచర్ మీ సపోర్ట్ అనేది మాకు పక్కాగా ఉండాలి గైస్ లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది ఇప్పుడైతే క్యాంప్ వేసేసుకుంటున్నాను రేపు మార్నింగ్ ఏం చేస్తానంటే క్యాంప్ ఎలా ఉంది డ్రోన్ షాట్స్ ఏరియల్ వ్యూలో ఫామ్ ఎలా ఉంది పక్కన ఏమేమి ఉన్నాయి ఏంటి అన్ని కూడా విశేషాలు మాట్లాడుకుందాం ఇంకా ఫామ్ అనేది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది చాలా చాలా డెవలప్మెంట్స్ అయితే చేయాలి మేము జస్ట్ ఒక వాల్ ఒకటి అయింది ఒక రూమ్ 2 రూమ్లు అలాగే అయ్యాయి అన్నమాట ఇంకా చాలా చాలా డెవలప్మెంట్స్ చేయాలి ఇంకా మేము ఆవుల్ని తీసుకురావాలి అబ్బో చాలా కథ ఉందండి పొద్దున్న తీసుకున్న దానా అంతా కూడా నేను అన్లోడ్ చేస్తాం లోపల పెట్టేస్తాం మా మ్యాగీ గడ్డి మ్యాగీ సో గైస్ రేపు మార్నింగ్ అయితే మాట్లాడదాం లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది కదా క్యాంప్ వేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని ఏం చూపించలేను క్యాంపు డీమౌంట్ చేసేటప్పుడు చూపిస్తా సో గైస్ నైట్ అయితే క్యాంపింగ్ వేసాం కదా క్యాంపింగ్ అంతా సూపర్బ్ అసలు గాలి అలాగేలా రాలేదు ఫుల్ మంచి అయితే అనమాట నైట్ మొత్తం ఫామ్లోనే ఇలా క్యాంపింగ్ అయితే వేసాం ఫుడ్ మటుకు తెచ్చేసుకున్నాం అనమాట నీలుగారింటి నుంచి నైట్ ఏమి ఫుడ్ వండలేదు ఇప్పుడైతే కొన్ని డ్రోన్ షాట్స్ చూడండి వాయు ఫ్లై అవడానికి రెడీగా ఉన్నాడు నేను డ్రోన్ ఫ్లై చేయడానికి అంత ప్రోన్ కాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అన్నాడు డ్రోన్ ఫ్లయింగ్ అనేది సో షార్ట్స్ ఎలా వచ్చాయో మీరే చూసారు కదా ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్స్ చేసి చెప్పండి ఇంకా ఇంప్రూవ్ అయితే చేసుకుంటున్నాను ఒక సెషన్ అయితే తీసుకున్నాను అన్నమాట డ్రోన్ ట్రైనింగ్కి అది కూడా మా హ్యావ్లాక్ ఫ్లయర్ దగ్గర మళ్ళీ ఏదైనా ఫ్రీ స్లాట్ చూసుకుని హ్యావ్లాక్ ఫ్లయర్ని రమ్మనమని నేను కూడా వెళ్ళి డ్రోన్ షాట్స్ అవి ప్రాక్టీస్ చేస్తాను టైం అయితే 9:30 అయింది సో క్యాంప్ని అయితే ఇంకా మూసేస్తున్నాం మా ఆవులకి గడ్డి లోడ్ అది తెప్పిస్తున్నాం అనమాట ఇప్పుడే ఫస్ట్ లోడ్ అయితే వచ్చింది ఎండు గడ్డి ఫస్ట్ లోడ్ అయితే అన్లోడ్ అయిపోతుంది ఈ గడ్డి వచ్చేసి స్వర్ణ గడ్డి ఇవి వచ్చేసి పుంజులకి అనమాట చిన్న చిన్న పాకలు లాంటివి వేస్తున్నాం దేనికి దానికి టెరిటరీ వేరు వేరు ఇది వచ్చేసి 2వ లోడ్ గడ్డి మోపు మొత్తం 5 లోడ్లు చెప్పాం 2 లోడ్లు అయితే ఇవాళ వస్తాయి మిగతా తర్వాత వస్తాయి నాకు తెలిసి ఇంకొక గంటలో అయితే రెడీ అయిపోతాయి ఈ మొత్తం ఇవన్నీ కూడా పుంజులకి సో గైస్ మొత్తం అంతా అయిపోయింది ఫామ్ విజిట్ మీకు చూపించాను క్యాంపింగ్ వేసాం రాత్రి పొద్దున్న తీసాం చాలా పనులు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి వెరీ సూన్ అవి కూడా కంప్లీట్ అయిపోతాయి అండ్ గైస్ ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తున్న కామెంట్స్ చెప్పండి ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి ఫామ్ వ్లాగ్స్ ఇంకా కావాలన్నా కూడా నాకు చెప్పండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం డైలాగ్ నాది థ్యాంక్ యూ సీ గైస్